ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి న్యూస్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు వెడుతున్నారు. తెరాసని ఓడించడంతో పాటు జాతీయ స్థాయిలో మోదీకి వ్యతిరేకంగా జట్టు కట్టే పనికి తెలంగాణ వేదిక చేసుకుంటున్నారు. రానున్న రోజుల్లో మోదీకి వ్యతిరేకంగా బలమైన కూటమిని ఏర్పాటు చేసే బాధ్యత తీసుకున్న టీడీపీ పొత్తు ధర్మాన్ని పాటిస్తూ త్యాగానికి సిద్ధపడ్డారు. కాంగ్రెస్ కు నమ్మకమైన మిత్రుడిగా వ్యవహరిస్తూ అటు మోదీని ఇటు కేసీఆర్ ని కోలుకోలేని దెబ్బ కొట్టాలని చూస్తున్నారు చంద్రబాబు. అందుకే కాంగ్రెస్ పార్టీని అనవసరమైన చికాకులు పెట్టకూడదని, చిన్న విషయాలకు లొల్లు చేసే ధోరణి ప్రదర్శించకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో వ్యవస్థాగతంగా ఏమాత్రం లేని తెలంగాణ జనసమితికి 10 స్థానాలు ఇస్తుంటే టీడీపీ 15 స్థానాలకు పరిమితం కావటం వరకు కూడా బాబు వ్యూహం ఇదేనని చెప్తున్నారు. ఇక తెలంగాణలో 15 స్థానాలు ఎలాగైనా గెలవాలన్న ఆలోచనలో ఉన్న చంద్రబాబు అందుకు తగ్గ మార్గ నిర్దేశకాలు శ్రేణులకు ఇచ్చారు. అంతేకాక తాను స్వయంగా ప్రచారం చేసి అభ్యర్థుల గెలుపుకు దోహదపడాలని చూస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారం వ్యూహాత్మకంగా ఉండబోతుందని ఆ పార్టీ తెలంగాణ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ తో పాటు ఖమ్మం జిల్లాలో కూడా ఆయన ప్రచారం నిర్వహిస్తారని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఎక్కువ సీట్లు వచ్చాయి. ఖమ్మం జిల్లాలో పార్టీ ఇప్పటికీ పటిష్టంగానే ఉంది. హైదరాబాద్ ఖమ్మం జిల్లా కేంద్రంలో చంద్రబాబు ప్రచారం చేసే అవకాశం ఉంది అని టీడీపీ నాయకులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ లో బహిరంగ సభ ఏర్పాటు చేయడం ద్వారా ఉత్తర దక్షిణ తెలంగాణ పరిధిలో పార్టీకి లాభిస్తుందని అంటున్నారు. ఈ రెండు కేంద్రాల్లో చంద్రబాబు సభలను ఎప్పుడు నిర్వహించాలనేది కూడా నిర్ణయించినట్టు టాక్ వినిపిస్తోంది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత బాబు తెలంగాణలో ప్రచారం చేపట్టనున్నారు. కేసీఆర్ వ్యక్తిగత విమర్శలు చేసే నేపథ్యంలో చంద్రబాబు అందుకు ధీటుగా స్పందించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే అది వ్యక్తిగత విమర్శలు కాకుండా తాను చేసిన అభివృద్ధిని చంద్రబాబు చెప్పబోతున్నారని అంటున్నారు. రాష్ట్రంలో మహాకూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయబోతామో చంద్రబాబు వివరించడంతో పాటు పొత్తు ఆవశ్యకత ఏంటో కూడా ప్రజలకు వివరించాల పక్కా వ్యూహం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. సో ఇలాంటి పొలిటికల్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీరు మా టీఎఫ్సీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.